కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాతో తక్కువ మాట్లాడతారు ఇప్పుడంటే రాజకీయాల్లోకి వచ్చి ఉత్తరాంధ్ర పర్యటనలో ఉండడంతో ప్రజల్ని కలుస్తున్నారు కానీ లేకుంటే తనదైన ప్రపంచంలో బ్రతికేస్తుంటారు వీలైనంతవరకు జనాలకు దూరంగా తనకు ఇష్టమైన పరిసరాల్లో పవన్ బతికేస్తుంటారు తాజాగా ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో నిరసన కవతాను చేపట్టారు ఈ నేపథ్యంలో తన సినీ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు తనకు సిగ్గు ఎక్కువని బిడియం కూడా ఉంటుందని చెప్పారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తాను చాలా బిడియంగా ఉండేవాడినన్నారు తాను నటించిన సుస్వాగతం సినిమా షూట్లో బస్సు పైకి ఎక్కి వేలాది మంది చూస్తుండగా డాన్స్ వెయ్యాలని చెప్పారని దీనికి తాను చాలా భయపడినట్లు చెప్పారు ఆ షాట్ ఎలా చెయ్యాలో అర్థం కాక తన వదినకు ఫోన్ చేసినట్లు చెప్పారు తాను సినిమాల్లో నటించడానికి సరిపోనని ఆత్మహత్య చేసుకుంటాననీ చెప్పినట్లు చెప్పారు ఆ సమయంలో వదిన తనకు సర్ది చెప్పినట్లుగా వెల్లడించారు ఆ సినిమా తర్వాత పవన్ పవర్ గా మారటం కోట్లాది మంది ఫ్యాన్స్ ను సాధించడం తెలిసిందే చివరిగా అజ్ఞాతవాసి మూవీని చేసిన పవన్ ఇప్పుడు తన ఫోకస్ అంతా రాజకీయాల మీదనే పెట్టడం తెలిసిందే సమీప భవిష్యత్తులో సినిమా వంక చూసేందుకు ఇష్టపడని పవన్ రాజకీయాల మీదనే తన దృష్టినంతా కేంద్రీకృతం చెయ్యాలని భావిస్తున్నారు సార్వత్రిక ఎన్నికల వరకు ఇలాంటి మైండ్సెట్లోనే పవన్ ఉండే అవకాశం ఉందన్నమాట వినిపిస్తోంది